పంచాయతీరాజ్ వ్యవస్థకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా ఈరోజు నుంచి పల్లె పండుగ వారోత్సవాలు వారం రోజుల పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ముప్పై వేల అభివృద్ధి పనులు జనవరి నెల ఎండింగ్లోకి వెళ్ళ చేయాలనేసి ఒక ప్లాన్ పెట్టుకోవటం జరిగింది కూటమి ప్రభుత్వం తప్పకుండా జనవరిలోగా ముప్పై వేల అభివృద్ధి పనులు చేస్తాం మరి గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థను చాలా నిర్వీర్యం చేసేసిన విషయాన్ని ప్రజలందరూ కూడా మర్చిపోలేదు మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం పంచాయతీ పంచాయతీలకు సంబంధించినటువంటి నిధులు దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలు వైసీపీ గవర్నమెంట్లో దారి మళ్లించేశారు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచులని ఆ వార్డు మెంబర్స్కి వాళ్ళకి అవమానం కలిగించే రీతిలో వాళ్ళకి ఒక్క గ్రామానికి సంబంధించి అభివృద్ధి అనేది చేయనివ్వకుండా ఆ నిధులన్నీ కూడా వైసీపీ గవర్నమెంట్లో పక్కదారిన మళ్లించేసి ఆ గ్రామ సర్పంచ్కి ఏ పని లేకుండా చేసినటువంటి గొప్ప గనులు ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఆనాటి అప్పుడు ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధి హామీ పథకం ద్వారా నలభై ఐదు వేల నూట ఎనభై జాబ్ కార్డ్స్ని వైసీపీ గవర్నమెంట్లో తొలగించేశారు రెండు లక్షల మంది పేదలకి ఉపాధి హామీ పనులు చేసే అవకాశం లేకుండా రెండు లక్షల మంది పేదల కడుపు కొట్టినటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ మరి అంతేకాకుండా ఉపాధి హామీ పనులకు సంబంధించి రెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసి ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు ఆనాటి వైసీపీ పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత డిసిఎంగా పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తరువాత వైసీపీ గవర్నమెంట్లో ఎగ్గొట్టేసినటువంటి బకాయిలు పెట్టినటువంటి రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు మేము వచ్చిన రెండు నెలల్లోనే కూటమి ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది అనేసి కూడా మేము చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా చూస్తే వాలంటీర్ వ్యవస్థని గత వైసీపీ గవర్నమెంట్లో పెట్టారు ఇంకా వాలంటీర్ వ్యవస్థని మరి ఎంత ఎలా వాడుకున్నారో గ్రామాల్లో ప్రజలందరికీ కూడా తెలుసు వాళ్ళ సాక్షి పేపర్ కొనించడం దగ్గర నుంచి ఇంకా ఆ చెత్త ఈ చెత్త పొడి చెత్త తడి చెత్త అని కోసం కోసమని పాపం వాళ్ళందరినీ ఒక దారుణంగా వాళ్ళందరూ పని పాటలు మానేసుకుని చోటకు వచ్చేసేలాగా వాళ్ళకి ఇబ్బంది కలిగించి ఎంత దారుణంగా ఇంకా వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా కానీ ఆ గ్రామాలని ఆ గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేస్తారో ప్రజలు ఎవరు కూడా ఇంకా మర్చిపోలేదు ఇంకా సర్పంచుల్ని వార్డ్ మెంబర్స్ని వాళ్ళు ఇంకా ఎంత వాళ్ళ పదవికి పాపం ప్రజల చేత ఎన్నుకో ఎన్నుకోబడినట్టు వాళ్ళని ఎంతగా అవమానించారో కూడా వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంకా సర్పంచుల యొక్క బాధ వర్ణనాతీతం అసలు ఎంత దారుణం అంటే ఎన్నికైన సర్పంచ్ వార్డు మెంబర్లకి పని లేకుండా చేసి వికేంద్రీకరణకు గండి కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్పంచులకి దెబ్బ కొట్టారు మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి గౌరవ లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండగా దళిత వాడల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సమాన అభివృద్ధి జరగాలి పల్లెల్లో అని కాన్సెప్ట్ని తీసుకొని ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మన ఐటీ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మాత్రులుగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దళిత వాడల్లో మరి దాదాపుగా ఇరవై ఏడు వేల సిమెంట్ రోడ్లు వేసినటువంటి ఘనత లోకేష్ బాబు గారిది టీడీపీ ప్రభుత్వం అందని తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా ఇరవై రెండు వేల కిలోమీటర్లు బీటీ రోడ్స్ వేసాం దళిత వాడల్లో ఇరవై ఏడు వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసాం ఇరవై రెండు వేల కిలోమీటర్ల బీటీ రోడ్స్ వేసాం టీడీపీ టైంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో లోకేష్ గారు మంత్రి మంత్రి పంచాయతీరాజ్ మంత్రివర్లుగా ఉండగా అంతేకాకుండా ఇరవై ఏడు లక్షల ఎల్ఈడి లైట్స్ కూడా మరి లోకేష్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉండగా టీడీపీ టైంలో వేసినటువంటి విషయాన్ని కూడా నేను ఒకసారి తెలియజేస్తున్నాను అంతేకాదండి టీడీపీ టైంలో పంచాయతీరాజ్ని నరేగా నిధుల్ని కూడా మేము కనెక్ట్ చేసుకొని లింక్ చేసుకొని సిసి రోడ్స్ వేశాం అంగన్వాడీ బిల్డింగ్స్ దాదాపు ఆరు వేల వరకు కట్టించాం స్కూల్ బిల్డింగ్స్ కట్టించాం ఎలిమెంటరీ స్కూల్ కానివ్వండి మరి జిల్లా పరిషత్ స్కూల్స్ కానివ్వండి అంతేకాకుండా మన వెటర్నరీ హాస్పిటల్స్ కానివ్వండి గోకులాలు కానివ్వండి ఇట్లా ఎన్నో ఈ నరేగా నిధులను ఉపయోగించుకొని పంచాయతీరాజ్ను లింకప్ చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీ టైంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చేసిన విషయాన్ని నేను మరొకసారి ప్రజలకు తెలియజేస్తున్నా మరి అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు డీసీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో మూడు వేల కిలోమీటర్ల సీసీ రోడ్స్ వేయాలనేసి కూడా మేము నిర్ణయించుకున్న విషయాన్ని తెలియజేస్తున్నాం ఐదు వందల కిలోమీటర్ల తార్ రోడ్లు వేయాలనేసి కూడా మేము నిర్ణయం నిర్ణయించుకో నిర్ణయించుకున్నాం అంతేకాకుండా ఇరవై ఐదు వేల గోకులాలు కడతాం రోడ్లు వేస్తాం మరి పదివేల కాంటూర్సు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం ఇంకా గ్రామాల అభివృద్ధి నరేగా ద్వారా లింకప్ చేసుకొని ఇంకా ఏమేమి మేము అభివృద్ధి చేయాలో అవన్నీ కూడా చేస్తామని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఒకటండి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో తెలుగుదేశం ప్రభుత్వంలో పల్లెలు ఎప్పుడూ కూడా ఒక పండుగ వాతావరణంలో అంటే ఒక పండుగలకి వేదికలుగా మన గ్రామాలు ఉండేవి కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఈ ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూస్తే ఒక సంస్కృతి సం సంప్రదాయాలన్నీ కూడా పక్కన పెట్టేసి గ్రామాలని పాడు పెట్టేటు పాడు పెట్టినటువంటి పరిస్థితిని మనం గత వైసీపీ ఐదు సంవత్సరాల్లో చూసాం గ్రామాల యొక్క శాశ్వత అభివృద్ధి అంటే ఒక పర్మినెంట్ ఎసెట్స్ అంటాం ఎందుకంటే శాశ్వత అంటే పర్మనెంట్ డెవలప్మెంట్ చేయాలంటే ఒక రోడ్ వేసామంటే అది ప్రజల బాధ్యత దాన్ని పోగొట్టు పోగొట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అనేది కూడా మనం ప్రజలకు కూడా ప్రజలకు కూడా ఒక శాశ్వత హక్కు కల్పిస్తున్నాం ఉదాహరణగా సో ఈ విధంగా కూటమి గవర్నమెంటు ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసి ప్రతి గ్రామం కూడా అన్ని సమస్యలు కూడా తీర్చి ప్రతి గ్రామం సంతోషంగా ఉండేలా చేయటంలో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా మేము తెలియజేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వంలో గ్రామాలలో ప్రజలే వానర్స్గా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందనేసి తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మేము నరేగా నిధుల్ని ఉపయోగించి పంచాయతీ రాజు నిధులు కానీ నరేగా నిధులు కానీ ఉపయోగించి వాటిని లింకప్ చేసుకొని మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా టీడీపీ ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి చేశాం వీళ్ళేం చేశారు వైసీపీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ నరేగా నిధులు ఏదైతే ఉన్నాయో వాటిని ఏటీఎం నిధులుగా ఉపయోగించుకొని గ్రామాలు అభివృద్ధి చేయకుండా వాళ్ళ జేబులు వైసీపీ వాళ్ళ యొక్క జేబులు నింపేసుకున్నటువంటి దుర్మార్గులు వైసీపీ వాళ్ళు టీడీపీ ప్రజలకి శాశ్వత అభివృద్ధి చేయాలని ఎప్పుడు కూడా తహతహలాడుతుంది ఎప్పుడు కూడా ఒక సంకల్ప బలంతో ముందుకెళ్తుంది ఈ వైసీపీ వాళ్ళకి అవకాశం దొరికితే చాలు ఇంకా అసలు మొత్తం ఎప్పుడు దోచేసుకుందామా ఎప్పుడు జేబులు నింపేసుకుందామా అభివృద్ధి విషయం తర్వాత అన్నట్టుగా వైసీపీ వాళ్ళు ఆలోచిస్తారు సో ఈ గ్రామాల అభివృద్ధి బ్రిటిష్ టైం నుంచి కూడా మనం వింటున్నామండి గ్రామాల అభివృద్ధి గ్రామాల అభివృద్ధి చేస్తాం చేస్తాం చే అనేసి కానీ నేనైతే బల్లగుద్ది చెప్తున్నానండి గ్రామాల అభివృద్ధి జరిగింది అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనలో పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో మాత్రమే మనం ఎప్పటి నుంచో వింటున్నాం గ్రామాల అభివృద్ధి కానీ ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగుదేశం పాలనలో మాత్రమే గ్రామాల అభివృద్ధి నిష్పక్షపాతంగా జరిగిందనేసి నేను చాలా ధైర్యంగా తెలియజేస్తున్నాను ప్రజలందరికీ కూడా మరి అంతేకాకుండా మరి జగన్ జగన్ పాలనలో కనుక మనం చూస్తే కాలనీస్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి ప్రజలు నివసించే ప్రాంతాలలో వీళ్ళు ఒకటి పెట్టారండి కుళాయిలు వేస్తామనేసి ఒక జల జీవన మిషన్ అనేది ఒకటి పెట్టారు దాన్ని ఎంత దారుణంగా నిర్వీర్యం చేసి పడేశారు అంతే ఆ జల జీవన మిషన్లో కూడా వంద కోట్ల స్కామ్ చేసేసి దాన్ని కూడా ఆఖరికి మంచినీళ్లు ప్రజలకి పేదవాళ్ళకి ఇచ్చి మంచినీళ్ళ విషయంలో కూడా స్కామ్ చేసి వంద కోట్లు జేబులు నింపేసుకున్నటువంటి గనులు వైసీపీ వాళ్ళు ఇంత దారుణంగా ఆ మెటీరియల్ అంటే కుళాయి మెటీరియల్ కొంటారు కదండి అందులో వంద కోట్లు స్కామ్ చేస్తారు వైసీపీ వాళ్ళు పేదలకి అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఇచ్చే మంచినీళ్లు కుళాయిల్లో కూడా స్కామ్ చేసేసి దోచేసినటువంటి గనులు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గ్యాంగ్ ఈ రకంగా ఈ వైసీపీ ఆనాటి వైసీపీ పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏరియాస్లో ఉపాధి హామీ ద్వారా అభివృద్ధి అనేది ఎక్కడా జరగకుండా ఆపేసినటువంటి దుర్మార్గులు వైసీపీ వాళ్ళు ఉపాధి హామీ ద్వారా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏరియాలో అభివృద్ధి జరగకుండా నిర్వీర్యం చేసినటువంటి గనులు దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కాబట్టి ప్రజలందరికీ తెలియజేస్తున్నానండి మళ్ళీ గత టీడీపీలో ఎలా ఎలాగైతే గ్రామాల్ని అభివృద్ధి చేశామో ఆ విధంగా మళ్ళా పంచాయతీ వ్యవస్థను గాడిలో పెట్టి పంచాయతీరాజ్ వ్యవస్థను మళ్ళా ముందుకు తీసుకువెళ్తాం చంద్రబాబు నాయుడు గారు డీసీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను గ్రామాల అభివృద్ధి చేసి పంచ్ గ్రామాలకి పూర్వ వైభవం తీసుకొస్తామనేసి గ్రామంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేలా చేస్తామనేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి మరి ఈ రోజు నుంచి మొదలైనటువంటి ఈ పండుగ కార్యక్రమాన్ని ఈ పల్లె పండుగ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా విజయవంతం చేయాలనేసి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ